ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, ఎంపీఓ సబిత, కార్యదర్శి రాజా సులోచన, నాయకులు సంబా లక్ష్మీరాజ్యం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. వన మహోత్సవ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరిగింది. బోయినపల్లి మండల కేంద్రంలో హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మరియు ఎంపీడీఓ గారు, తర్వాత స్పెషల్ ఆఫీసర్ గారు, మరి లోకల్ ఎంపీటీసీ గారు అందరి భాగస్వామ్యంతో మరి మొక్కలు నాటడం జరిగింది. మనకు ఈ మొక్కలు వనమహోత్సవం అనేది మనకు ఆరోగ్యరీత్యా మన ఆక్సిజన్ కానీ మరి ప్రకృతి పర్యావరణం సమతుల్యత పాటించడానికి మరి చెట్లు ఏ విధంగా అయితే మరి కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటే బాధ్యత తీసుకొని నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా తీసుకోవాలని, అదే విధంగా స్కూల్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు కూడా వారు గ్రౌండ్లో నాటినటువంటి చెట్లను ఒక్కొక్కరు ఒక చెట్టును అడాప్ట్ చేసుకొని వాటిని సంరక్షించాలని అదే చేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై హింద్.